ప్రసన్న గారు, ఆలీ గారు, డిఎస్ రావు గారు, వేదిక మీద ఉన్న హీరో హీరోయిన్స్ అందరికి కూడా నా నమస్కారం. ఈ అల్లంత దూరాన అనే సినిమా నాకు చాలా పర్సనల్, ఎందుకంటే హీరో కార్తిక్ వాళ్ళ ఫాదర్తో నా అనుబంధం దాదాపు మెడ్రాస్లోంచి ఉంది. పెద్దింటల్లుడు, కాలేజీ బుల్లుడు సినిమాలకి రామాంజనేయులు గారు ఎజుగుడుగా పనిచేశాడు, అప్పటి నుంచి పరిచయం. దాని తర్వాత వాళ్ళ అబ్బాయిని చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రమోట్ చేసే ప్రాసెస్లో తను పడిన కష్టం అంతా నాకు తెలుసు. మెడ్రాస్లో శాలిని అనే ఒక అమ్మాయి, ఇప్పుడు పెద్ద హీరో అయింది, అజిత్ చేసుకున్నాడు. ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ అలాగే ఒక చిన్న లోన్ ఆమె తీసుకొచ్చేవాడు. ఈ రామాయణాలు చూస్తుంటే అదే అనిపించింది, వాళ్ళ అబ్బాయిని టూ వీలర్ మీద తీసుకొచ్చి చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రమోట్ చేసి అలా 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 పెద్ద హీరో అయిపోయాడు. ఇప్పుడు నచ్చావులే సినిమాలో నా కొడుగ్గా కూడా చేశాడు తను, అంటే హీరో చిన్నప్పుడు కొడుగ్గా. సో అలాగా వాళ్ళతో నా అనుబంధం. సినిమా చలపతి చాలా ఫీల్ గుడ్ మూవీలాగా తీర్చిదిద్దినట్టు అనిపించింది ట్రైలర్ చూస్తే. ఒకసారి మెడ్రాస్ తమిళ అంతా గుర్తుకొచ్చింది. ఫస్ట్ ఈ బైలింగ్వెల్లో హీరోగా కార్తికేయ చేయటం, చలపతి రెండు లాంగ్వేజ్కి డైరెక్ట్గా చేయటం, డైరెక్టర్గా హీరోయిన్ కూడా ఆమెన్ గారు మేనగోళ్ళు అంట, సుమలత టైప్లో ఉంది, ఇద్దరు బాగున్నారు జంట. ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారు చలపతికి మంచి భవిష్యత్తు ఉండాలని, ప్రొడ్యూసర్ చంద్రమోహన్ రెడ్డి గారికి మంచి డబ్బులు రావాలని, కార్తిక ఈ దెబ్బతో హీరోగా సెట్ అయిపోవాలి, రామాంజనేయులు గారికి ఫ్యూచర్ అంతా వాళ్ళ అబ్బాయిని చూసుకునే ప్రాసెస్లో చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ